ఇక హైదరాబాద్ లో మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల నగరంలో ముషీరాబాద్ నియోజకవర్గంలో నాగమయ్యలకుంట, సాయిచరణ్ కాలనీలో దయానంద్ నగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ముషీరాబాద్ సీవీఆర్ ప్రతినిధి అందిస్తారు. భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలైనటువంటి హైదరాబాద్ నగరం నడుబొడిన ఉన్నటువంటి ఆర్టీసీ ఎక్స్ రోడ్కు పూతవేడి దూరంలో ఉన్నటువంటి నాగమయ్యకుంట, విద్యానగర్ ప్రాంతంలో దయానగర్ కాలనీ, అదేవిధంగా సాయిచరణ్ కాలనీ తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఈ వర్షపు నీటిని ఇళ్లలోకి చేరడం వల్ల ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కూడా మొత్తం కూడా అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా తడిసి ముద్దైపోయినాయి. అనేక రకాలుగా ఆస్తి నష్టం కూడా జరిగినట్టు ఇక్కడ మనం తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను చూస్తూ ఉంటే గత పోయిన సంవత్సరం సంబంధించినటువంటి ఈ వర్షాల వల్ల ఇప్పటికే అనేక ఇబ్బందులు పడినటువంటి ప్రజలు ఆ యొక్క అనుభవాల నుండి బయటపడకపోతుందే. మళ్ళీ ఈ యొక్క వర్షం తీవ్ర రూపం దాల్చడంతో ఇంకా 3 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వర్ష ప్రభావంలో కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ వర్షం వల్ల బజార్లు మొత్తం, అదేవిధంగా ఉన్నటువంటి ఇల్లు మొత్తం జలమయం కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులను కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులను కూడా అడిగి తెలుసుకుందాం. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమస్థానికి గల పోయిన సంవత్సరం ఉన్నటువంటి అనుభవాల నేపథ్యంలో మీరు ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా, లేదా ప్రభుత్వం కూడా ఇంకా లేకపోతే అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి సార్, ఈ యొక్క పోయిన సంవత్సరం ఉన్నటువంటి వర్షాలు రావడం జరిగింది, దాని నుండి ఇంకా అనుభవాలు బయటపడ్డట్టు అవబడతలేదు. ఈ వర్షం నేపథ్యంలో మీ కాలనీలు అనేక కాలనీలు ఇక్కడ ఫుల్ వాటర్ వచ్చింది, ప్రాబ్లం చాలా ప్రాబ్లం అవుతుంది. కేవలం నాలుగులని సమస్య వస్తుంది అంటారు, నాలుగు నిండితేనే మనకి ఇక్కడ వస్తుంది, లేకుంటే అసలు రావు. అది ఇంకా తొందరగా ఇంతవరకు దాన్ని చాలా కూడిక తీశారు, ఇంతవరకు దాన్ని అట్లానే ఉంది, చూస్తే కనిపిస్తుంది. దాని గురించి అన్ని ఓడలు వస్తున్నాయి, ఆ బ్రిడ్జ్ కింది పోయింది, మొత్తం గోడ పలిగిపోయింది, ఆడతారు అన్ని నీళ్ళు వస్తున్నాయి. ఇక హైదరాబాద్